కారు ఆగిపోతే దానిని తోయడానికి చాలామంది కావాలి, కానీ ఒక్కడే 12 కార్లను తోస్తే అమ్మో అంత బలము ఎవరికి ఉంది అనుకుంటాం. జైడ్రునాసు సావికస్కు అంత బలముంది. అవును, ఈయన ప్రపంచ మహాబలుడు. ఇటీవలే 12 కార్లను లాగి ఎక్కువ కార్లను లాగిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సాధించాడు. ఆ కార్లన్నీ కలిపి 12,941 కేజీలు బరువున్నాయి. వాటిని తాడుతో 5 మీటర్ల దూరము 32.9 సెకండ్లలో లాగాడు. జైడ్రునాస్ సాదికస్ ఒక వెయిట్ లిఫ్టర్. 6 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉండే ఇతని బరువు 185 కేజీలు. యూరప్లోని లిథూనియా దేశానికి చెందిన ఇతను ఇప్పటికే 5 సార్లు ప్రపంచంలోనే ఎక్కువ బలమున్న వ్యక్తిగా స్ట్రాంగ్ మ్యాన్ గా రికార్డు సాధించాడు. ఈ ఏడాది జర్మనీలో జరిగిన స్ట్రాంగ్ మ్యాన్ కాంపిటీషన్ లో కూడా ఈ బలశాలి పాల్గొని విజేతగా నిలిచాడు. అంతేకాదు, చరిత్రలోనే ఎక్కువ బలమున్న వ్యక్తుల జాబితాలో చేరిపోయాడు. అసలు ఈ స్ట్రాంగ్ మ్యాన్ పోటీలేమిటో తెలుసా? ఇవి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లా ఉండవు. వీటిలో రకరకాల విభాగాలు ఉంటాయి. ఇందులో పెద్ద పెద్ద బండరాళ్ళు 100 నుండి 160 కేజీల బరువుండే వాటిని మోయాలి. తరువాత ట్రక్కును విమానాన్ని 100 అడుగుల దూరం వరకు లాగాలి. ఇంకా భుజాలు చేతి వేళ్లతో మోసే బరువులు, ఇలా అనేక విధాలుగా బలము ప్రదర్శించాలి. ఈ పోటీలు ఏటా అంతర్జాతీయముగా కొన్ని దేశాలలో జరుగుతూ ఉంటాయి. అన్ని దేశాలలో జరిగిన స్ట్రాంగ్ మ్యాన్ పోటీలలో పాల్గొన్న ఏకైక వ్యక్తిగా కూడా జైడ్రునాస్ రికార్డు సాధించాడు.